వెల్కమ్ టు శ్రీ రెడ్డి ఆఫీషియల్ ఛానల్. నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే అసలు హైదరాబాద్ అంటే ఏంటండి? ఉజ్జయిని బోనాలు ఎంత ఫేమస్, అండ్ ఆల్సో చార్మినార్లో షాపింగ్ ఎంత ఫేమస్, ముత్యాలు వజ్రాలు అబ్బాబ్బాబ్బాబ్బా. ఓకే, అలాగే తిండికి కూడా చాలా చాలా ఫేమస్ కదా. హైదరాబాద్లో ఎస్పెషల్లీ అరబిక్ అండ్ ఇరానీ అన్నీ కలిపి ఒక ప్లేస్లో దొరుకుతుంది. అది ఎక్కడో తెలుసా? ఫోర్ సీజన్స్. ఎస్, ఐఎమ్ ఇన్ ఫోర్ సీజన్స్ హోటల్. నాకు ఇక్కడ ఎప్పుడు నేను హైదరాబాద్ వచ్చినా తప్పనిసరిగా విజిట్ చేసే ప్లేసెస్లో ఫోర్ సీజన్స్ హోటల్ ఒకటి. నాకు ఇష్టమైన ఫ్లేవర్స్ అన్నీ, అండ్ ఆల్సో చాలా చాలా ఇక్కడ వెరైటీ ఉంటుంది. అంటే ఒకటి రెండు, ఒక బిర్యానీ, ఒక ప్రాన్, ఎప్పుడు ఒకటి అది ఒకటి ఇది కాకుండా డిఫరెంట్గా తినాలి అనుకుంటే హైదరాబాద్లో ఫోర్ సీజన్స్ హోటల్కి రండి. ఇక్కడ రకరకాల ఫుడ్, అంటే అరబిక్ ఫుడ్, ఇరానీ ఫుడ్, మన తెలుగు స్టైల్లో అన్ని రకాలుగా దొరుకుతుంది. చిన్న ఆకలి ఉందా? ఫోర్ సీజన్స్ రండి. పెద్ద ఆకలి ఉందా? ఇక్కడికే రండి. నైట్ డిన్నర్ కొంచెం రొమాంటిక్ గా చేద్దాం అనుకున్నారా? ఇక్కడికే రండి. ఐ మీన్ ఫోర్ సీజన్స్ హోటల్. వెల్కమ్ టు శ్రీ రెడ్డి ఆఫీషియల్ ఛానల్. ఎంజాయ్ దిస్ ఎపిసోడ్. కమ్ ఆన్, ఆల్రెడీ అరేంజ్మెంట్ స్టార్ట్ అయిపోయాయి అండ్ అన్ని చక్కగా సర్దేశారు. ఇక్కడ తినడం ఒకటే ఆలస్యం. నాకైతే చాలా ఆకలేస్తుంది. అందులోనూ అన్ని అరేంజ్ చేసిన తర్వాత నోట్లోంచి నీళ్లు సునామీ లాగా అలా పడిపోతున్నాయి బయటికి. సరే, ఏమేమి ఆర్డర్ చేశాను, ఏమేమి తింటున్నాను చూద్దురుగాని రండి. ఫోర్ సీజన్ స్పెషల్ ఏంటో తెలుసు కదా, అది పత్రికా ఘోష్ యాక్చువల్లీ. సో ఈ పత్రికా ఘోష్ అండ్ చికెన్ మండి అండ్ ఆల్సో కబ్సా లహం లహం మండి అండ్ ఆల్సో కబ్సా లహం. సో నాకు ఇవి పేర్లు చెప్పడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది. సో ఇంత మంచి ఫుడ్ చేసే ఫోర్ సీజన్ షెఫ్ ఎవరు అని చెప్పి అందరికీ ఒక ఎవరు షెఫ్ అని అన్నారు కదా. ఫోర్ సీజన్ మాస్టర్ షెఫ్ రానా గారు విత్ అస్. సో హీ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇట్ ఈస్ లైక్ ఫోర్ సీజన్ స్పెషల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్, పత్రికా ఘోష్ హేనా, నామ్ కైసా ఆయా ఔర్ ఆప్కా ఫోర్ సీజన్స్ కా స్పెషల్ హేనా? ఫోర్ సీజన్ కా స్పెషల్ పత్రికా ఘోష్. ఓకే, క్యా హై స్పెషల్? హమ్ జో పత్ర మే టెండర్ కర్కే కిధర్ భీ నహీ మిలా నా? హాన్, కిధర్ మే కిధర్ భీ నహీ మిలతా, హమారే పాస్ హీ మిలతా హై. ఏక్ హఫ్సా లేమ్ భీ హమారే పాస్ మిలతా హై. నహీ, थोड़ा सा एक्सप्लेन कर सकते हैं लाइक क्या क्या रहता? लाइक मीट में बोन्स रहता? मीट में बोन्स नहीं, विदाउट बोन्स में. ओके, बोनलेस मटन है वो. उसमें गरम मसाले, उसमें घी है, वो पत्थर के ऊपर रोस्ट करके देते हैं. मैं बहुत एक्साइटिंग हूँ बिकॉज फोर सीजन्स मेरी फेवरेट है ऑलवेज. पत्थर का गोश्त मेरी फेवरेट है ऑलवेज. कैसा आया वो? इधर ही मिलता किधर भी मिलता वो? హిందీ వింటుంటే జీవితం మీద విరక్తి కలుగుతుంది. నేను హైదరాబాద్ మరి పాస్ మిల్తామే స్పెషల్ మరి పాస్ మిల్తావు. ఫోర్ సీజన్స్ కా స్పెషల్ హై. స్పెషల్ మరి పాస్ పత్తర్ గోష్ట్. పత్తర్ కా గోష్ట్ ఓ నామ్ కైసా ఆయా? అబ్ జో హమ్ ఇస్కో హమ్నే ఇస్కో బనానే కే టైమ్ మే పత్తర్ మే బనానా శురూ కర్ దియా, ఇస్లియే ఇస్కా నామ్ పత్తర్ గోష్ట్ శురూ కర్ దియా. ఓ ఐసా, ఓకే, నైస్ నైస్. యే క్యా హై, ఇత్నా బడా లెగ్ పీసెస్ హై జీ. ఔర్ యే అలగ్ వో అలగ్? యే చికెన్ మే హై? చికెన్ ముందీ హై మే, లైమ్ ముందీ హై. ఓకే, సలామ్ హై. कुछ भी नहीं मिला ये टेस्ट और ये अरोमा वो पूरा. ये जो हम लोग इसको 2003 सीक्रेट मसाला है आपके पास? अरबी मसाला है, अरबी मसाला में बनाते हैं हम लोग. हैदराबाद में हमको हम ही इसको फूड को लेके आए. आप किधर से? सऊदी से लेके आए हमारे साथ. ओके ओके, सो कितना साल से आप इधर वर्क कर रहे हैं? 14 years. So back of the four seasons success, Rana ji is there. You know, he is exploring his tastes all over the Hyderabad and also branches hai kuch? Branch do branches hai. Okay, Hyderabad mein. Undapur mein. Okay, okay. Two branches actually. You can have this kind of biryanis in Kondapur also. Thank you so much, sir. నేను ఎప్పుడు ఫోర్ సీజన్స్కి వచ్చినా నాకు ఇక్కడ అర్బాజ్ ఉంటారు, ఇతను నాకు నా ఫేవరెట్ ఏంటి అనేది ఇంకా తెలుసు. నేను రాగానే ఏమేమి ఆర్డర్ చేయక్కర్లేదు, అర్బాజ్ విల్ గెట్ మీ వాట్ ఎవర్ యునో ఐ లైక్. సో హాయ్. ఓకే, సో పత్రికా ఘోష్
ఏదో ఇలా పట్టుకున్నారు కానీ మరీ అంత స్టైలిష్ గా తినేయడం ఏం వచ్చేది మనం. అసలు పక్కా మాస్ కొంచెం సేపు ఆగండి, స్టార్టర్ లోనే ఇలాగ ఇవన్నీ కనబడతాయి, తర్వాత మొత్తం కలుపుడే. ఈ పత్తర్క గోష్ తినే ముందు నాకు ఒక సూప్ చాలా చాలా ఇష్టం, అది ఇక్కడ చాలా చాలా ఫేమస్, అదే మటన్ మరగ్. దీన్ని కొంచెం అలా పక్కన పెట్టేసి మటన్ మరగ్ నేను టేస్ట్ చేస్తున్నాను. అర్బాజ్ థ్యాంక్ యూ. ఏ తోడా సా డిప్ కర్కే ఓ బి కర్ సక్తే వర్నా శబ్నం షరాబ్ హో జాతి హై. సో ఈ సిరిమల్ రోటీ అనేది దీనికి కాంబినేషన్ గా బాగుంటది. ఒక ముక్క అలా నోట్లో వేసుకుని ఒక స్పూనుడు అలా తాగండి. ప్లీజ్ మీరు అలా చూడకండి, నేను తట్టుకోలేను. బాగుంటది. మాస్ కి మాస్, క్లాస్ కి క్లాస్, శ్రీరెడ్డి రాసుకుంటా. సో పత్రికా గోష్ట్ టేస్ట్ కర్ని కే లియే మే ఇద్దరు హూ. హర్ ఖాలీ మస్తే గాబ్ హో జాతీ హై, పత్తి పత్తి గులాబ్ హో జాతీ హై. నా తమ్ నా నా హిందీ మీ నా తమిళ్లు మీరు అంతా కన్ఫ్యూజ్ అవ్వకండి, నాకు వచ్చింది ఏదో అడ్జస్ట్ అవ్వండి తెలుగోళ్ళారా. ఇది పత్రికా గోష్ట్, నాకు వెజ్ మంచూరియా అదే బాల్స్ లా ఉంటది కదా అదే మీకుండేది అదే ఐ థింక్ వాటో వాట్ అది ట్రై చేస్తున్నాను, నేను తింటాను ఇప్పుడు అది. సో అది తిని వెజ్ అండ్ నాన్ వెజ్ అలా కలిపి మిక్సింగ్ కొడితే ఉంటుంది మరి నా స్వామి రంగా. తింటుంటే అప్పుడే వస్తుంది ఏంటిది ఇంకా తినాలని మూడు. మీకు ఏదో అనిపించింది కదా చి, మీ మొహాలు మండ ఎప్పుడు చూసినా. వెజ్ మంచూరియా బాల్స్ కూడా వేస్తాడు, మీకు బాల్ కావాలా? ఇదిగో నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను చికెన్, చికెన్ మండి. ఏ సగం వేసాడేంటి, నేను అంత తిన్నాను ఫీల్ అవుతున్నాడా, నా సంగతి తెలియక. ఫైనల్ గా ట్రై చేస్తున్నాను చికెన్ అండ్ ఆల్సో ఈ చికెన్ మండి. కేఎఫ్సి చికెన్, ఆ చికెన్, ఈ చికెన్ ఎందుకు వేస్ట్. సూపర్గా ఉంది తెలుసా ఈ అరోమా తింటే. ఏదో జన్మలో దీనికి నాకు ఏదో కనెక్షన్ ఉన్నట్టు అర్థమవుతుంది, ఎందుకంటే ఈ టేస్ట్ నేను ఎక్కడ చేయలేదు. దీని నిండా కిస్మిస్ లేసారు, అసలు కిస్మిస్ రేట్ ఎక్కువ, ఒక్కటి కూడా వదలకూడదు. అమేజింగ్. నా మొహం ఎలా ఉందంటే సడన్గా 4-5 రోజులు తినని వాడికి ఒకటే రోజు ఇలాంటిది దొరికితే ఎలా ఉంటుందో అలా ఉంది. లహం మండి కుక్క కూడా తినదు నాలో కాదా, అలా తింటున్నా కదా మటన్ పీక్కు తింటున్నారా. ఎక్సలెంట్ వెజ్ బిర్యానీ. చెఫ్జీ హ్యాట్స్ ఆఫ్, ఏ క్యా హై టేస్ట్ హై, టేస్ట్ కా ఊపర్ కిత్నా అచ్చా ఫ్లేవర్ ఆ రా, బహుత్ ఖూబ్సూరత్ హై డెకరేషన్ పూరా. బోలియే ఆప్ బోలియే క్యా హై నేమ్. మటన్ రోగన్ గోష్. ఐ విల్ అంటే ప్రొనౌన్స్ లైక్ మటన్ రాగన్ గోష్, బట్ హీ విల్ సే దట్ ఇట్స్ నాట్ రోగన్ గో రాగన్ గోష్, రోగన్ గోష్. బటర్ నాన్, దిస్ బోత్ కాంబినేషన్ యు కాంట్ ఇమాజిన్. మీరు మటన్ చూసారంటే కనుక చూడండి, మటన్ రాగన్ గోష్ బాగా ఫేమస్. ఇలా తీస్తే వచ్చేస్తుంది మటన్, ఇగో చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కదా. మీరు నమ్మండి, నేను ఇక్కడ ఈ మటన్ రాగన్ గోష్ కోసమే నా ఈ రెస్టారెంట్కి వస్తాను. లేడీస్ మేము కూడా చాలా గట్టిగా తింటాం తెలుసా, కాకపోతే కనబడము కెమెరాలు అని చెప్పి డైటింగ్లు అని చెప్పి ఏదో మీకోసం సగం ఫుడ్ వదిలేస్తుంది తెలుసా, అబ్బాయిల కోసం. అబ్బాయిలు అలా ఉంటారు కానీ ఏమన్నా మామూలుగా తింటారనుకుంటున్నారా, కేజీలు కేజీలు. నేనేదో 2 ముక్కలతో సరిపెట్టేస్తున్నానమ్మా, స్వీట్ అండ్ ఆల్సో ఐస్ క్రీమ్ అండ్ ఆల్సో ఏక్ పేస్ట్రీ. ఈ బటర్ నాన్ ఉంది, బటర్ అలా కారిపోతుంది. ఈ మాంసం ఉంది, మామూలుగా లేదు, నోట్లోకి వెళ్ళి ఏదో మాయ చేస్తుంది.
ఇలా ఇలా అంటే వస్తుందా? షూరా? ఏంటి కిందకు వచ్చేస్తుందా? ఆ ఉక్క మేము ఈ టెక్నిక్ మీ అబ్బాయిలకి తెలుస్తాయి, మాకు తెలియదేంటి? బాగా ఎక్స్పీరియన్స్డ్ మీరు. వచ్చింది రోయ్. ఐ ఆల్వేస్ ఆస్క్ హిమ్ ఇంకో రెండు పీసులు తీసుకురావా అని చెప్పి. ఐ ఆల్వేస్ రిక్వెస్ట్ యు నో అవర్ పీసెస్ చాయబుల్కే. లంచ్ అయిపోయింది. ఈవెన్ లంచ్ గట్టిగా వేసిన తర్వాత ఒక తీపి అలా పడితే మత్తుగా నిద్రొస్తుంది అనమాట. మన ఫోర్ సీజన్ స్పెషల్ ఏంటంటే ఫ్రూట్ ట్రఫుల్. మొత్తం ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి, దాని మీద మేగడతో తోడు పెట్టినట్టు భలే కరుడులాగా ఉంది, కానీ అది కాదు. ట్రై చేశాక లోపల ఏమున్నాయో చెప్తాను. ట్రై చేయకుండా లోపల ఏమున్నాయో మనం చెప్పలేమన్నమాట, అందుకని నోరు మూసుకుని ట్రై చేద్దాం. ఇది తిన్న తర్వాత లోపల ప్లేస్ లేదు అని చెప్పట్లేదు ప్లేస్, పొట్ట ఇంకా వేసే 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 అంటుంది అంతే. ఐ కాంట్ స్టాప్ ఇట్ విత్ వన్ స్పూన్. స్పూన్ అని బయట తీయాలనిపించట్లేదు, అలా తింటానే ఉండాలనిపిస్తుంది. మొత్తం పెదాలు నాకేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకోటి ట్రై చేస్తున్నాం. మరి ఇది ఎలా ఉండదో చెప్పాలి కదా, ఉండండి. అది ఇది కలుపు ఒకటి టేస్ట్. అడవి లాంటి అందాలు ఆక్రమించాడే సింహ సింహ సింహ. అడవి అని ఎందుకు వచ్చిందంటే ఇది వైట్ ఫారెస్ట్ అంట, తెల్ల అడవి అంట. దీంట్లో ఇది నేను, ఇది ఈ అడవిలో ఈ చెట్లు మీరు. వెళ్ళేటప్పుడు బిల్లు అడుగుతారేమో అని భయంగా ఉంది నాకు. టేస్ట్ అయితే మామూలుగా లేదు, బిల్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసే అంత ఏం రాదు. రీజనబుల్ రేట్స్లో ఫోర్ సీజన్స్లో సూపర్ అయిన ఫుడ్ తినొచ్చు. మొత్తం బాదాన్ని ఇలా మొత్తం తురిమేసి దాన్ని లోపల కీర్ ఏదో వేస్తారంట, అది ఎలా ఉంటుందో నేను మీకు టేస్ట్ చేసి చెప్తా. ఏది తిన్నా దిస్ ఇస్ ద బెస్ట్, దిస్ ఇస్ ద బెస్ట్, దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ అని చెప్పను, అలా అనిపిస్తుంది నాకు. సో క్రీమీ అండ్ మీగడ, మీగడలో పంచదార కలుపుకుని తింటే ఎలా ఉంటుందో. ఇంకా దానికి బాదం పప్పులు కలిసి, ఇంకా కుంకుమ పువ్వు కలిసి. దీన్ని మామూలుగా చేయలేరు. చెంచాన్ కూడా తినేస్తాను నేను, స్పూన్ కూడా వదలరనిపించట్లేదు. ఇలాంటిది ఎప్పుడు తిన్నానో గుర్తు కూడా లేదు నాకు, నన్ను వదిలేంట్రారే. సో దట్స్ ఇట్, అ డేట్ విత్ శ్రీరెడ్డి. సో ఐ హోప్ సో యు గైస్ ఎంజాయ్డ్ అ లాట్. ఫోర్ సీజన్లో నేను ట్రై చేసింది కొంచెం మాత్రమే, బట్ ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో వెజిటేరియన్ ప్రియులు కావచ్చు, లేకపోతే నాన్ వెజిటేరియన్ ప్రియులు కావచ్చు. నాలాగా మటన్ ప్రియులకైతే ఇక్కడ పెద్ద పెద్ద కాళ్ళు అన్నీ ఉన్నాయి. సో ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు తినొచ్చు. సీరియస్లీ ఐ ఎంజాయ్డ్ అ లాట్, సీరియస్లీ. నా ఇది పెద్ద ఫెస్ట్ అనమాట నాకు, ఒక ఫెస్ట్, ఫుడ్ ఫెస్ట్. సో మీరు కూడా ఫోర్ సీజన్స్కి వచ్చి ట్రై చేయండి, అండ్ ఆల్సో ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. ఇట్స్ దేర్ ఇన్ టోరీ చౌకీ అండ్ కొండాపూర్. బాయ్ 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 చెప్పగానే ఎగేసుకుంటా అలా వెళ్ళిపోవడమేనా? ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అనేది ఉంటుంది కదా, ప్రతి సెలబ్రిటీ ఏడుస్తుంది కదా అదొకటి. అదే ఏదో చూడండి, కొంచెం కిందే ఉంటాయి, అయ్యో నొక్కండి. అండ్ నమ్మ నమ్మ అంటే మన తమిళ్లో తమిళ్లో వచ్చేస్తుంది మధ్యలో. మా కెమెరా వెనకాల ఒక పెద్ద పొట్ట అంకుల్ మాకు షూట్ చేస్తున్నారు. ఆయన లాగా డైలాగ్ చెప్తుంటే తుప్పు 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 తుప్పుగా వచ్చేస్తుంది వాటర్. మీరు అక్కడ ఉన్నారా, కొంప తీసి తడిసిపోయి ఉంటారే. నా హిందీని ఎవడైనా ఎక్కిరించి కింద మెసేజ్ పెట్టండి, కామెంట్ పెట్టండి, మీకు మళ్ళీ ముడ్డు పగులుతుంది. ఇలా ఇలా అనాలా, అబ్బాయిలకి బాధ వస్తుంది, అమ్మాయికి నా వాళ్ళు కాదు. ఇది వచ్చేసింది ఎప్పుడో, వస్తున్నాను. ఎక్కువ సోచి చెప్పలేను, డైలాగులు అడగద్దు నన్ను, తినేమను కొంచెం.